భారతదేశవ్యాప్తంగా సినిమా స్టార్లు హీరోలు హీరోయిన్లు రాజకీయ రంగంలో సక్సెస్ అయ్యారా లేదా అనేది కూడా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫెయిల్యూర్స్కు కారణాలు వెతకాలంటే మరి మొదటగా పవన్ కళ్యాణ్ కంటే ముందు చాలామంది భారతదేశంలో రాజకీయాలకు వచ్చారు సినిమా నుంచి. ముఖ్యంగా కరుణానిధి, ఎంజి రామచంద్రన్, తర్వాత జయలలిత, ఖుష్బు ఇట్లాంటి వాళ్ళు తమిళనాడులో రాజకీయాలకు వచ్చారు, మంచి సక్సెస్ రేట్ సాధించారు. నేను చెప్పిన పై ముగ్గురు కూడా కరుణానిధి కానీ ఎంజి రామచంద్రన్ కానీ ఆ తర్వాత వచ్చిన జయలలిత కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు ఎదిగారు. కానీ ఖుష్బు లాంటికి వచ్చే కల్లా కొంతవరకు తగ్గి కొంతవరకు పరిమితమయ్యారు. కానీ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తమిళనాడులో రజనీకాంత్ కానీ కమల్ హాసన్ కానీ ఫెయిల్ అయ్యారు. చాలామంది విజయ్ కానీ విశాల్ కానీ రాజకీయాలకు వస్తూ ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా ఫెయిల్యూర్ పాలిటిక్స్ చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు. కమల్ హాసన్, రజనీకాంత్ పార్టీలు పెట్టి మరి పార్టీలు నడపలేక తీసేసిన వ్యక్తుల్లో. తెలుగునాటకు వస్తే మనకు ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం మరి నినాదం చేసి 82లో పార్టీ పెట్టి 9 నెలల్లోపట్నే మరి పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గురించి తెలుగునాడు చెప్పుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను ఆనాడు తెలుగువారి ఆత్మగౌరవం, ముఖ్యంగా ఆంధ్రుల ఆత్మగౌరవం అనే నినాదంతో ముందుకొచ్చి మద్రాసీలు అని పిలువబడుతున్నాం మనం, ముఖ్యంగా మన తెలుగువారం అంత ఒకటి కావాలని చెప్పి పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసిన సందర్భం చూస్తే తర్వాత చిరంజీవి ఫెయిల్ అయ్యాడు వరకు చెప్పాను. రాజకీయాలకు వచ్చినవాడు చాలా కృష్ణరాజు కానీ కృష్ణ కానీ ఒకటి రెండు సార్లు ఎంపీలుగా మారే అయిపోయారు కానీ పెద్దగా రాజకీయాల్లో ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎవరు ఎదగలేదు. చిరంజీవి ముఖ్యమంత్రి ఆశపడి ముఖ్యమంత్రి అవుదామని ఆశపడి పార్టీ పెట్టినా కూడా 18 సీట్లతోనే పరిమితం కావాల్సి వచ్చింది. 16% ఓటర్తోనే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ స్థితిలో మరి పవన్ కళ్యాణ్ సక్సెస్ని చూసుకుంటే ఉత్తర భారతదేశాన్ని చూసుకున్నా కూడా అమితాబ్ బచ్చన్ లాంటి వాడు రాజకీయాలకు వచ్చిండ్రు, జయప్రద రాజకీయాలకు వచ్చింది, ఇక్కడ జయసుద రాజకీయాలకు వచ్చింది. వీళ్ళందరూ కూడా ఆ స్థాయిలో విజయాలు సాధించలేదు. కనుక ఆ స్థాయిలో విజయాలు సాధించిన వారిలో మళ్ళీ ఎన్టీ రామారావు తర్వాత మనకు చిరంజీవి కనపడతారు. కొంతవరకు చిరంజీవి తర్వాత కంటే ఎక్కువగా వాళ్ళ పవన్ కళ్యాణ్ మనకు కనపడుతున్నారు. సీట్లు 21 కావచ్చు, 2 పార్లమెంట్ సీట్లే కావచ్చు, కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ధృవతారగా నిలిచి రాజకీయ రంగంలో కూడా తన సత్తా చాటుకున్న పవన్ కళ్యాణ్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే రాజకీయాల్ని అంటే సినిమా నటులు రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ కావడానికి ప్రధానమైన కారణాలు మనం అన్వేషించాలి. ముఖ్యంగా ఆనాడు కరుణానిధి వచ్చిన నేపథ్యం వరకు ఉన్నది. కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి డిఎంకే పార్టీ ఒక చరిత్ర సృష్టించింది. ఆ డిఎంకే పార్టీ మెల్లమెల్లగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని మరుగుపడేసే క్రమంలో మరొక ప్రాంతీయ పార్టీగా డిఎంకే నుంచి చీలిపోయిన అన్నా డిఎంకే, ఈ రెండు పార్టీలు ఇవాటికి నిలదొక్కుని పూర్తి స్థాయిలో అక్కడ జాతీయ పార్టీలకు స్థానం లేకుండా చేసిన సందర్భం చూస్తున్నాం. అట్లాగే మనకు తెలుగునాట ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కలగలిపి రాజకీయాలు చేసిన సందర్భం చూసినాం మనం. ఒకనాడు తెలుగుదేశం కావచ్చు, ఆ 82లో పుట్టిన తెలుగుదేశం కావచ్చు, తర్వాత పుట్టిన ప్రజారాజ్యం కొద్ది రోజులు ప్రభావించి పెట్టింది, తర్వాత ఉప ప్రాంతీయ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్, వీళ్ళందరూ కూడా సినిమా నటులు కాకపోయినా మరి టీఆర్ఎస్ కూడా ప్రభావం చూపించింది. అట్లా చూసుకుంటే మనకు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల మధ్యన పోటీ తెలుగునాట జరిగింది. ఆనాడు తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్, ఆ తర్వాత ప్రజారాజ్యం వచ్చిన తెలుగుదేశం కాంగ్రెసు ప్రజారాజ్యం, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ ప్రజారాజ్యం పోయి జనసేన ముందుకు వచ్చిన తర్వాత ఆ రకంగా ఇవాళ మూడు పార్టీల కథ నడుస్తున్నాయి. అట్లా చూసుకుంటే మరి పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ మాత్రమే సక్సెస్ అవ్వడానికి కారణమైందంటే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు వాక్యం వేరు. ఆనాడు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలోనే స్వపక్షము ప్రతిపక్షం రెండు ఉండేవి. కనుక స్వపక్షము ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీలో మూడో పార్టీగా వచ్చి మనకు రెండో పార్టీగా వచ్చి సక్సెస్ సాధించిన తెలుగుదేశానికి ఉన్ను, ఇవాళ రెండు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశము వైఎస్ఆర్సీపీ బాగా బలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కానీ లేకుంటే రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్లో కలుపుకొని ఇక్కడ రాజకీయాల్లో కానీ ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి మరి ఒక సినిమా నటుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన పార్టీ ఎదగడానికి చాలా అవరోధాలు ఉండే అవరోధాలు ఉన్నాయి ఇప్పటికి కూడా అంటున్నాను. అవరోధాలు ఏమిటంటే గతంలోలాగా ఆ పార్టీలో నాయకత్వ విషయంలో కానీ రాజకీయాల విషయంలో వాక్యం లేదు. అంటే ఏకచిత్రాధిపత్యం ఉన్న ఒకటే పార్టీ పాలించడం లేదు. ఇవాళ భిన్నత్వంలో ఏకత్వంలాగా రకరకాల పార్టీలు రకరకాల సిద్ధాంతంలో ముందుకొస్తున్నాయి. కనుక ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ విజయం ఈ పరిమిత విజయం కూడా సాధించడం గొప్ప అని నేను అంటున్నాను. కనుక తనకు వాక్యం లేదు. అక్కడ అటు పక్కన వైసీపీ, ఇటు పక్కన టీడీపీ చాలా పెద్ద ఎత్తున పోటీ పడుతున్న క్రమంలో బీజేపీతో కలుపుకొని కొంతవరకు ప్రయత్నం చేసి ఆ తర్వాత టీడీపీని కలుపుకోవడం వల్ల సక్సెస్ అయింది తప్ప పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ఇప్పటికి కూడా ఎన్టీ రామారావు గారి లాగా రాలేడు. ఆ పరిస్థితులు లేవు కనుక. కనుక దేశవ్యాప్తంగా సినిమా నటులు రాజకీయాలకు వచ్చినప్పుడు ఆ రోజున్న పరిస్థితులను బట్టే ఫలితాలు వచ్చినాయి తప్ప
ఆ రోజున పరిస్థితులు దాటి కొత్తగా ఫలితాలు రావు. సినిమా నటులకు కొమ్ములే ఉండవు. సినిమా నటులకు ఆశయాలు ఉండొచ్చు కానీ దానికి తగ్గ చరిష్మా ఉండొచ్చు కానీ ఆ చరిష్మాకు తగినంతగా ప్రజాదరణ గల ఓట్లు కూడా పడకపోవచ్చు, ఓట్ ట్రాన్స్ఫర్ కాకపోవచ్చు. పవన్ కళ్యాణ్ అదే ఎదుర్కొన్నారు. కాబట్టి ఈ 10 ఏళ్ల రాజకీయంలో 11 ఏళ్ల రాజకీయంలో తాను ఎన్నో ఎత్తుపదాలు చూసిండు. రాజకీయం అంటే ఇది, ఈ రకంగా స్ట్రాటజీ మెయింటైన్ చేస్తాం, వ్యూహాత్మకంగా ముందుకెళ్తే తప్ప మనం ముందుకు పోలేమనుకున్నారు. అదే పద్ధతిగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయ్యి కూడా హెచ్చులోకి పోకుండా తనదైన రీతిలో తన రాజకీయాలు చేస్తున్నాడు. ఆ పెద్ద అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గౌరవించుకుంటూనే, ఒక యువ నాయకుడైన లోకేష్తో పోటీ పడుతూనే, అంతర్గతంగా పోటీ లేకుండా అంటే వాళ్ళు పోటీ పడకుండా ఎవరి పరిధిలో వాళ్ళు వ్యవహరిస్తూ రేపు పొద్దున వారసత్వ రాజకీయాలలో రేపు టీడీపీ తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అవుతారా పవన్ కళ్యాణ్ అవుతారా అనే దాన్ని ఇప్పుడే తెచ్చుకోకుండా తనదైన రీతిలో మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముందుంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ రకంగా 56వ పుట్టినరోజు లేకుంటే 53వ పుట్టినరోజు దాన్ని ఆ వివాదం ఉంది, ఏ రోజు పుట్టారని, ఏ సంవత్సరం అనేది సంవత్సరం రోజు మాత్రం 2 సెప్టెంబరే. కనుక ఏదైనా సరే 53 అయినా 56 అయినా రాజకీయాల్లో ఇది ఎదిగే వయసు అంటారు. అంటే రాజకీయాల్లో 50ఏ ప్రారంభ వయసు అంటారు. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్ళు దాటకముందే వచ్చారు. యువకుడుగా ఉన్నప్పుడు వచ్చారు, ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర వహించారు. ఆ తర్వాత తన జనసేన పార్టీ పెట్టుకున్నాడు. జనసేన కూడా ఒక కాపు కులానికి పరిమితం అవుతుందని దాన్ని మెల్లగా విస్తృతపరిచి అన్ని కులాలకు సమానమే అనే భావన తీసుకొచ్చారు. ఆ రకంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ననలు అందుకొని ఇవాళ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాలు నడుపుతున్నారు. అందులో అవినీతి రహిత పాలన అందిస్తామని, తనదైన రీతిలో తాను ప్రభుత్వ డబ్బును ప్రజల డబ్బును దుర్వినియోగం చేయబోనని అనేక ఉదంతాలు చూపిస్తూ అనేక ఉదాహరణలు చూపిస్తూ తనదైన రీతిలో ఈ రాజకీయాలు నడుపుతున్నాడు. ఈ రాజకీయాలలో తాను సక్సెస్ కావాలని, ముందు ముందు తన ఆశయ సాధనకు ముఖ్యమంత్రి కావాలని చాలామంది అంటున్నారు. వాళ్ళ సీఎం సీఎం లేదా వినిపించినా కూడా వాటి అన్నింటి చిరుదమ్ముతో స్వీకరిస్తూ ఆ సీఎంగా ఎదగాలంటే ఈ 5 ఏళ్ళు సరైన విధంగా పాలన అందించాలి అనే దృక్పథం దొరిపోతున్న పవన్ కళ్యాణ్ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తనదైన రీతిలో తన ఆశయ సాధనకు మరి ప్రయత్నం చేయాలని, ప్రయత్నంలో సక్సెస్ కావాలని మనందరూ కోరుకుందాం. నమస్కారం.